మార్టిన్ స్కార్సెసీ హాలీవుడ్లోనే కాదు వరల్డ్లోనే లెజెండరీ ఫిల్మ్ మేకర్స్లో ఒకరు. ఆయన తీసిన ట్యాక్సీ డ్రైవర్, రేజింగ్ బుల్, గుడ్ ఫెల్లాస్ లాంటి సినిమాలు ప్రపంచం మొత్తం మీద ఫిల్మ్ లవర్స్ని ఫిల్మ్ మేకర్స్ని ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. రియల్ లైఫ్ గ్యాంగ్స్టర్ బయోపిక్స్ ఎక్కువగా తీసే స్కార్సెసీ 2010లో డిఫరెంట్గా ఒక మిస్టరీ థ్రిల్లర్ని డైరెక్ట్ చేశారు, అదే షట్టర్ ఐలాండ్. క్రిస్టఫర్ నోలన్ ఇన్సెప్షన్, స్కార్సెసీ షట్టర్ ఐలాండ్ ఈ రెండు సినిమాలు ఒకే సంవత్సరం రిలీజ్ అయ్యాయి. రెండు మైండ్ బెండింగ్ సినిమాలే, కానీ స్టైల్ వేరు, జానర్ వేరు. షట్టర్ ఐలాండ్ సినిమా ఇన్సెప్షన్ అంత కాంప్లికేటెడ్ కాదు, సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ స్టోరీ. ఒక పోలీస్ పారిపోయిన పేషెంట్ పట్టుకోవడానికి మెంటల్ హాస్పిటల్కి వస్తాడు. అక్కడ జరిగే మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ ఆ పోలీస్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఇదే సినిమా కథ. క్లాసిక్ నాయర్ స్టైల్లో తీసిన షట్టర్ ఐలాండ్ ఒక ట్రూ సినిమాటిక్ మాస్టర్ పీస్. ఈ సినిమా గొప్పతనం ఏంటో రెండోసారి చూసినప్పుడు అర్థమవుతుంది, ఎందుకంటే సినిమా పూర్తయ్యేటప్పటికి ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేము. అదే మళ్ళీ రెండోసారి చూసినప్పుడు థ్రిల్లింగ్ అనిపిస్తుంది. షట్టర్ ఐలాండ్కి ఇన్సెప్షన్ సినిమాకి వచ్చినంత పాపులారిటీ రాకపోవడానికి కారణం కూడా అదే. ఆడియన్స్కి క్లైమాక్స్లో కన్ఫ్యూజన్ ఉండదు, కానీ మళ్ళీ చూసేంత మిస్టరీ కూడా ఉండదు. కానీ క్లైమాక్స్లో ట్విస్ట్ తెలిసాక రెండోసారి చూసినప్పుడే సినిమాలోని అసలు మజా తెలుస్తుంది. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీకు స్పాయిలర్ అలర్ట్. ఈ వీడియో కేవలం షట్టర్ ఐలాండ్ సినిమా చూసిన వాళ్ళ కోసం మాత్రమే. ఒకవేళ మీరు ఇంకా చూడకపోతే ఆ సినిమా చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. సో లెట్స్ స్టార్ట్ విత్ ప్లాట్. ఈ సినిమాలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే రియాలిటీకి ఫ్యాంటసీకి డిఫరెన్స్ తెలుసుకోవడం. అందుకే లాజిక్ని అర్థం చేసుకోవడానికి సినిమా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ని ఇప్పుడే రివీల్ చేస్తున్నా. సినిమాలో లియోనార్డో డికాప్రియో పేరు ఆండ్రూ లాడిస్, ఒక మానసిక రోగి. షట్టర్ ఐలాండ్లో ఉన్న యాష్ క్లిఫ్ అనే మెంటల్ హాస్పిటల్లో ఇతనికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఆండ్రూ మైండ్లో తన వైఫ్ని పిల్లల్ని తానే చంపానన్న గిల్ట్ ఉంటుంది. ఈ గిల్ట్ నుండి తప్పించుకోవడానికి ఆండ్రూ తన మైండ్లో ఒక స్టోరీని అల్లుకుంటాడు. తన పేరుని మార్చేసుకుని మెంటల్ పేషెంట్లా కాకుండా అంతకు ముందున్న పోలీసులా అందరితోనూ బిహేవ్ చేస్తుంటాడు. ఆండ్రూ లేటిస్ సెకండ్ వరల్డ్ వార్లో సోల్జర్. వార్ అయిపోయిన తర్వాత తిరిగి యుఎస్కి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఆండ్రూకి ఒక వైఫ్, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆండ్రూ వైఫ్ డొలరస్ షానల్ మెంటల్ పేషెంట్, కానీ ఆండ్రూకి ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేయించడం ఇష్టం లేదు. డొలరస్ వల్ల తాముంటున్న అపార్ట్మెంట్ కాలిపోతుంది. సో ఆండ్రూ ఫ్యామిలీని ఒక లేక్ పక్కనున్న ఇంట్లోకి షిఫ్ట్ చేస్తాడు. ఒకరోజు డ్యూటీ నుండి ఇంటికి వచ్చి చూసేసరికి వైఫ్ డొలరస్ తన ముగ్గురు పిల్లల్ని ఇంటి వెనుకున్న లేక్లో ముంచి చంపేస్తుంది. ఆండ్రూ డొలరస్ని గన్తో షూట్ చేసి చంపుతాడు. మతిస్థిమితం లేని తన వైఫ్ని ముందే హాస్పిటల్కి పంపించుంటే ఆండ్రూ తన పిల్లల్ని బతికించుకుని ఉండేవాడు. తన వైఫ్, ముగ్గురు పిల్లలు చనిపోవడానికి తానే కారణం అన్న గిల్ట్ ఆండ్రూ మైండ్లో బలంగా నాటుకుపోతుంది. సో ఈ మొత్తం ట్రాజడీతో ఆండ్రూ మెంటల్గా డిస్టర్బ్ అవుతాడు. చివరికి షట్టర్ ఐలాండ్లో ఉన్న యాష్ క్లిఫ్కి చేరుకుంటాడు. ఇది సినిమా వెనకున్న బ్యాక్ స్టోరీ, కానీ ఇదంతా రివీల్ అయ్యేది ఓన్లీ క్లైమాక్స్లో. అప్పటి వరకు మనం సినిమాలో చూసేది ఆండ్రూ క్రియేట్ చేసుకున్న పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ. సో రియాలిటీ ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు ఆండ్రూ హెల్యూసినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆండ్రూ మెంటల్ హాస్పిటల్లో చేరకముందు ఆర్మీలో పనిచేసినాడు, పోలీస్ ఆఫీసర్, చాలా తెలివైనడు. సో ఇతని హెల్యూసినేషన్స్, ఫ్యాంటసీస్ కూడా అంతే తెలివిగా ఉంటాయి. తన ఒరిజినల్ నేమ్ ఆండ్రూ లేడిస్ని ఎడ్వర్డ్ డేనియల్స్గా ఊహించుకుంటాడు. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు పేర్లు యానగ్రమ్స్, లెటర్స్ని రీఅరేంజ్ చేస్తే వచ్చిన పేరిది. ఇలాగే తన వైఫ్ నేమ్ డొలరస్ షానల్ని రేచెల్ సొలాండో అనే ఫిక్షనల్ క్యారెక్టర్గా మారుస్తాడు. హాస్పిటల్లో ఈ రేచెల్ సొలాండో అనే పేషెంట్ మిస్ అయిందని, ఆ కేసుని సాల్వ్ చేయడానికే అక్కడ ఉన్నానని ఆండ్రూ హాస్పిటల్లో ఉన్న వాళ్ళతో చెప్తుంటాడు. ఈ హెల్యూజినేషన్స్ నుండి ఆండ్రూను బయటకు తీసుకురావడానికి డాక్టర్ కాలీ అండ్ డాక్టర్ షియన్ కలిసి ఒక స్కెచ్ చేస్తారు. ఆండ్రూ ఊహించుకునే అబద్ధాన్ని నిజంగా క్రియేట్ చేస్తారు. హాస్పిటల్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్స్, పేషెంట్స్ అందరూ ఆండ్రూ దగ్గర నటిస్తారు. ఇలా చేసి ఆండ్రూని హెల్యూజినేషన్ ఫ్యాంటసీ నుండి రియాలిటీకి తీసుకురావచ్చని డాక్టర్ కాలీ అండ్ డాక్టర్ షియన్ ప్రయత్నిస్తారు. ఇప్పుడు సినిమాలో రియాలిటీ ఏంటో, ఫ్యాంటసీ ఏంటో చూద్దాం. రియాలిటీలో లియోనార్డో డికాప్రియో అసలు పేరు ఆండ్రూ లేడిస్. ఫ్యాంటసీలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఎడ్వర్డ్ టెడ్డీ డేనియల్స్. ఫ్యాంటసీలో తన రియల్ నేమ్ ఆండ్రూ లేడీస్ని వేరే పర్సన్లా ఊహించుకుంటాడు. అలాగే ఫ్యాంటసీలో ఆండ్రూ లేడీస్ నేమ్ని తన వైఫ్ అపార్ట్మెంట్లో ఫైర్ యాక్సిడెంట్లో చనిపోవడానికి రీజన్గా ఊహించుకుంటాడు. ఫ్రెండ్స్, ఇప్పటి నుండి క్లారిటీ కోసం హీరోని రియాలిటీ గురించి మాట్లాడేటప్పుడు ఆండ్రూ అని, ఫ్యాంటసీ గురించి మాట్లాడేటప్పుడు ఎడ్వర్డ్ అని పిలుద్దాం. రేచెల్ సొలాండో క్యారెక్టర్. రియల్ లైఫ్లో అసలు ఈ రేచెల్ సొలాండో అనే పర్సన్ లేదు. ఆండ్రూ తన వైఫ్ డొలరస్ షానల్ పేర్లోని లెటర్స్తో ఈ నేమ్ని క్రియేట్ చేశాడు.
ఇక ఫ్యాంటసీకి వస్తే రేచల్ సొలాండో యాష్ క్లిఫ్లో పేషెంట్. ఈమె మిస్సింగ్ కేసుని సాల్వ్ చేయడం కోసమే ఎడ్వర్డ్ తన పార్ట్నర్ చక్తో కలిసి షట్టర్ ఐలాండ్కి వస్తాడు. ఇది కంప్లీట్ ఫ్యాంటసీ. ఈ క్యారెక్టర్కి తన వైఫ్ క్వాలిటీని యాడ్ చేస్తాడు. రేచల్ సొలాండో తన ముగ్గురు పిల్లల్ని చంపి మెంటల్ హాస్పిటల్కి వచ్చిందని ఫ్యాంటసీలో క్రియేట్ చేస్తాడు. డాక్టర్స్ చెప్పిన రోల్ ప్లేలో రేచల్ సొలాండోలా యాక్ట్ చేసింది అక్కడ హాస్పిటల్లో పనిచేసే నర్స్. కొండ గుహలో కనిపించే రేచల్ సొలాండో కూడా కంప్లీట్ ఫ్యాంటసీ. క్యారెక్టర్ చక్. డిటెక్టివ్ చక్ క్యారెక్టర్ రియాలిటీలో డాక్టర్ షియన్, ఆండ్రూని ట్రీట్ చేస్తున్న ప్రైమరీ సైకియాట్రిస్ట్. ఆండ్రూని ఫ్యాంటసీ నుండి రియాలిటీకి తీసుకురావడానికి తన పార్ట్నర్లా రోల్ ప్లే చేసే డాక్టర్. అంతకుముందు ఎప్పుడూ ఎడ్వర్డ్ చక్ను కలుసుకోలేదు. ఈ కేసుతోనే వాళ్ళిద్దరూ పరిచయం అవుతారు. సినిమా స్టార్ట్ అయ్యేది కూడా ఈ సీన్తోనే. ఎడ్వర్డ్ తన వైఫ్ అపార్ట్మెంట్ ఫైర్లో చనిపోయిందని చక్కి చెప్తాడు. కానీ రియాలిటీలో జరిగింది వేరు. నెక్స్ట్ జార్జ్ నోయిస్ క్యారెక్టర్. రియాలిటీలో జార్జ్ నోయిస్ ఆండ్రూతో పాటే వార్డ్ సీలో పేషెంట్. రోల్ ప్లే స్టార్ట్ చేసే 2 వీక్స్ ముందు ఆండ్రూ నాయిస్ని బాగా కొడతాడు. తనని ఎవరైనా ఒరిజినల్ నేమ్ లాడిస్ అని పిలిస్తే ఇలాగే వైలెంట్గా రియాక్ట్ అవుతుంటాడు. ఇక ఫ్యాంటసీలో ఎడ్వర్డ్ జార్జ్ నాయిస్ గురించి చక్కి చెప్పేటప్పుడు ఒక స్టోరీ అల్లుతాడు. జార్జ్ నాయిస్ ఒక కాలేజ్ స్టూడెంట్. మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ప్రొఫెసర్ని చచ్చిపోయేలా కొట్టినందుకు యాష్ క్లిఫ్కి పంపుతారు. ఇక్కడ నుండి రిలీజ్ అయ్యాక బార్లో ముగ్గురిని చంపుతాడు. కోర్టులో జడ్జిని మళ్ళీ యాష్ క్లిఫ్కి పంపొద్దని బతిలాడతాడు. ఈ స్టోరీ చెప్పి ఎడ్వర్డ్ యాష్ క్లిఫ్ హాస్పిటల్లో పేషెంట్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారని కంక్లూషన్కి వస్తాడు. లైట్ హౌస్లో పేషెంట్ మీద డ్రగ్స్ని ప్రయోగిస్తున్నారని, యాష్ క్లిఫ్లో పెద్ద కాన్స్పిరసీ జరుగుతుందని ఎడ్వర్డ్ అనుకుంటాడు. డాక్టర్ కౌలీ అండ్ రోల్ ప్లే గేమ్. ఆండ్రూని మామూలు మనిషిని చేయడానికి డాక్టర్ కౌలీ 2 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాడు. ఏది వర్కౌట్ అవ్వట్లేదని చివరికి రోల్ ప్లే మెథడ్ని ప్రయోగిస్తాడు. ఆండ్రూ 2 ఇయర్స్ నుండి హాస్పిటల్లో అందరికీ చెప్తున్న ఫ్యాంటసీ స్టోరీ నుండే ఈ రోల్ ప్లే నాటకాన్ని డిజైన్ చేశారు. సపోజ్ మిస్సింగ్ పేషెంట్ రేచల్ తన ముగ్గురు పిల్లలు ఇంకా బతికే ఉన్నారని, తను ఇంకా ఇంట్లోనే ఉన్నానని ఇమాజిన్ చేసుకుంటుంది. సరిగ్గా ఆండ్రూ కూడా హాస్పిటల్లో ఇదే పొజిషన్లో ఉన్నాడు. ఎడ్వర్డ్కి దొరికే క్లూస్ అన్నీ రోల్ ప్లేలో భాగంగా డాక్టర్ కాలీ ప్రిపేర్ చేసినవే. ఎడ్వర్డ్ వచ్చే ముందు హాస్పిటల్లో పేషెంట్స్ కూడా ఈ రోల్ ప్లే ట్రైనింగ్ ఇచ్చారు. సినిమాలో ఒక క్రీపీ సీన్ ఉంటుంది. ఒక మెంటల్ పేషెంట్ సైలెన్స్ సింబల్ చూపించి నవ్వే షాట్ సినిమాకి హర్రర్ మూడ్ తీసుకొస్తుంది. కానీ రోల్ ప్లేలో భాగంగా ఆండ్రూ ఉన్నప్పుడు సైలెంట్గా ఉండమని పేషెంట్స్ అందరికీ చెప్పారు. దాన్నే ఆమె ఆండ్రూకి చూపించింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఒక పేషెంట్ పేపర్ మీద రన్ అని రాయడం కూడా డాక్టర్స్ ఇచ్చిన ట్రైనింగే. రేచల్ గదిలో ఒక చోట చిన్న స్లిప్ దొరుకుతుంది. అది కూడా 2 ఇయర్స్ నుండి ఆండ్రూ చెప్తున్న ఫ్యాంటసీని బేస్ చేసుకుని డాక్టర్ కౌలీ అరేంజ్ చేశాడు. ఇలా సినిమా అంతా రియాలిటీకి ఫ్యాంటసీకి మధ్య ఒక పజిల్ గేమ్లా ఉంటుంది. కానీ ఆడియన్స్గా మనకు కనిపించేది ఒక నాయర్ స్టైల్ డిటెక్టివ్ సస్పెన్స్ స్టోరీ. ఇద్దరు పోలీసులు మెంటల్ హాస్పిటల్లో మిస్సింగ్ కేసును సాల్వ్ చేయడం ఆడియన్స్కి పైకి కనిపించే స్టోరీ. నిజానికి అక్కడ జరిగేది డాక్టర్స్ హాస్పిటల్ స్టాఫ్ కలిసి ఒక పేషెంట్ దగ్గర నటించడం అంతే. స్కార్సిసి చాలా తెలివిగా చివరి వరకు ఈ సస్పెన్స్ని మెయింటైన్ చేస్తూ వచ్చారు. అలాగే మనల్ని చాలా చోట్ల డైవర్ట్ చేశారు కూడా. కానీ రెండోసారి రివైండ్ చేసి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఆండ్రూ ఉన్నప్పుడల్లా సెక్యూరిటీ వాళ్ళు, హాస్పిటల్ స్టాఫ్స్, పేషెంట్స్ అందరూ అలర్ట్గా ఉంటారు. ఎందుకంటే ఆండ్రూ ఫ్యాంటసీలో బతికే డేంజరస్ పేషెంట్. అందుకే అందరూ అలర్ట్గా ఉంటారు. అండ్ నెక్స్ట్ విజువల్ థీమ్స్ వాటర్ అండ్ ఫైర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సినిమాలో వాటర్ అండ్ ఫైర్ ఈ రెండు ఎలిమెంట్స్కి ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఆండ్రూ పిల్లలు వాటర్లో మునిగి చనిపోతారు. తన వైఫ్ అండ్ ముగ్గురు పిల్లలు చనిపోవడానికి తానే కారణం అని ఆండ్రూ మైండ్లో గిల్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండిపోతుంది. సో వాటర్ని ఆండ్రూ మైండ్ అవాయిడ్ చేస్తుంది. సినిమాలో ఫైర్ ఎందుకంటే ఆండ్రూ అపార్ట్మెంట్కి ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్లో ఆండ్రూ తప్పేం లేదు. సో తన మైండ్ ఫైర్ని రెసిస్ట్ చేయదు. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే సినిమా మొత్తం మీద ఈ వాటర్కి ఫైర్కి సంబంధించిన విజువల్ మెటాఫర్స్ మనకు కనిపిస్తాయి. సో ఫైనలీ ఎండింగ్ అండ్ ఫిలాసఫీ. క్లైమాక్స్లో లైట్ హౌస్ మిస్టరీ వీడిపోతుంది. అక్కడ ఎలాంటి సర్జరీలు ఎక్స్పెరిమెంట్లు జరగవు. డాక్టర్ కోలీ ఆండ్రూ లాడిస్ ఎలా ఎడ్వర్డ్ డేనియల్స్లో మారుతున్నాడో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. పార్ట్నర్ చక్లా ఉన్న డాక్టర్ షియన్ ఆండ్రూకి రోల్ ప్లే గురించి చెప్తాడు. ఆండ్రూ 2 సంవత్సరాల నుండి యాష్ క్లిఫ్లోనే ఉంటున్నాడు. అక్కడున్న అందరి పేషెంట్స్లో మోస్ట్ డేంజరస్ మ్యాన్. లెబోటమీ అనే ఆపరేషన్ 1950s-60s చాలా ఫేమస్. ఇందులో పేషెంట్స్ కళ్ళని కట్ చేసి ఫ్రంటల్ బ్రెయిన్లోని నర్వ్ టిష్యూస్ని సర్జరీ చేస్తారు. దీనివల్ల పేషెంట్లో ఎమోషన్స్ చచ్చిపోతాయి, సైలెంట్ అయిపోతాడు. ఆండ్రూకి ఈ సర్జరీ చేద్దామని హాస్పిటల్ వాళ్ళు డిసైడ్ అవుతారు. డాక్టర్ కోలీ అండ్ డాక్టర్ షియన్ లాస్ట్ ఛాన్స్ ఈ రోల్ ప్లే ట్రై చేద్దామని మేనేజ్మెంట్ని ఒప్పిస్తారు. ఇలాంటి రోల్ ప్లే మెథడ్ని ఆల్రెడీ ఒకసారి 9 మంత్స్ బ్యాక్ చేశారు. కానీ ఆండ్రూ మళ్ళీ ఎడ్వర్డ్గా మారిపోయాడు. సో ఈసారి రియాలిటీకి రాకపోతే లెబోటమీ తప్పదు. ఈ స్టోరీ అంతా విన్న తర్వాత లైట్ హౌస్లో ఆండ్రూ కలితీరి కింద పడిపోతాడు.
తిరిగి స్పృహలోకి వచ్చేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు. డాక్టర్స్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తాడు. ఎడ్వర్డ్ డేనియల్స్, రేచల్ సొలాండో ఇలాంటి వాళ్ళు ఎవరూ లేరని ఒప్పుకుంటాడు. ముగ్గురు పిల్లల్ని చంపినందుకు తన వైఫ్ని తానే చంపాడని ఒప్పుకుంటాడు. మొత్తానికి టెరిబుల్ ఫ్యాంటసీ నుండి ప్రజెంట్ రియాలిటీలోకి వస్తాడు. అప్పటి వరకు మిస్టరీ థ్రిల్లర్లో ఉన్న కథ సైకలాజికల్ డ్రామాలా మారిపోతుంది. ఇక్కడే కొంతమంది ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ సినిమాలో ఎక్కడ ప్లాట్ హోల్స్ ఉండవు. వి జస్ట్ నీడ్ ఎ సెకండ్ వ్యూయింగ్. సో డాక్టర్స్ అందరూ ఆండ్రూ మారిపోయాడని ఫీల్ అవుతారు. కానీ ఇక్కడే క్లైమాక్స్లో ఇంకో ట్విస్ట్ ఉంటుంది. అదేంటంటే కొన్ని రోజుల తర్వాత డాక్టర్ షేన్ ఆండ్రూని టెస్ట్ చేయడానికి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆండ్రూ డాక్టర్ని చక్ అని పిలుస్తాడు. సో ఇంకా ఆండ్రూ హెల్యూజినేషన్లోనే ఉన్నాడనుకుని హాస్పిటల్ వాళ్ళు లెబోటమీ చేయడానికి తీసుకెళ్తారు. ఇక్కడే సినిమాలో ట్రాజిక్ ఎండింగ్ వస్తుంది. దిస్ ఈజ్ ద మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ పార్ట్. ఆండ్రూ సర్జరీకి వెళ్తూ డాక్టర్ షేన్తో ఇంకో మాట అంటాడు. టు లివ్ యాజ్ ఎ మాన్స్టర్ ఆర్ టు డై యాజ్ ఎ గుడ్ మ్యాన్. ఈ డైలాగ్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆండ్రూకి జబ్బు తగ్గిపోయింది. అతను ఇప్పుడు ఆండ్రూలా రియాలిటీలోనే ఉన్నాడు. ఒక మాన్స్టర్లా గిల్ట్తో బ్రతకడం కంటే చనిపోవడం బెటర్ అనుకుని ఇంకా తనకి జబ్బు నయం కాలేదని డాక్టర్ షేన్ దగ్గర నటించాడు. అందుకే లెబోటమీకి కూడా తనంతట తానే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఫైనలీ ఇట్స్ ఎ ట్రాజిక్ అండ్ డివస్టేటింగ్ ఎండింగ్. నా దృష్టిలో షట్టర్ ఐలాండ్ ఈజ్ ఎ గ్రేట్ ఫిల్మ్. స్టోరీ, సినిమాటోగ్రఫీ, యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ వరల్డ్ క్లాస్. ఒక వరల్డ్ క్లాస్ ఫిల్మ్ మేకర్ తీసిన హై క్లాస్ ఫిల్మ్ షట్టర్ ఐలాండ్. సో డోంట్ మిస్ ఇట్. ఇంతకీ షట్టర్ ఐలాండ్ చూసిన తర్వాత మీకేమనిపించింది కామెంట్స్లో మాతో చెప్పండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ మీరు ఫిల్మ్ లవర్ అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ గీక్స్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.